ప్రపంచమంతా ఓ వైపు కరోనా మహమ్మారి దాటికి విలవిల్లాడుతోంది. వైరస్ వ్యాప్తి నానాటికి పెరుగుతోంది. అమాయక ప్రజలు కరోనా కోరట్లో చిక్కి ప్రాణాలు విడిస్తున్నారు. ఇలాంటి విపత్కర సమయంలో సంగారెడ్డి సదాశివపేట ప్రజలను భయాందోళనకు గురి చేస్తోంది ఈ ఘటన. కరోనా టెస్టులు చేసిన కిట్లను జాగ్రత్తగా బయో వేస్ట్ ప్లాంట్లకు తరలించాల్సిన ల్యాబ్ నిర్వాహకులు వాటిని వాగుల్లో పొలాల్లో విదజల్లుతున్నారు. అటువైపు వెళ్తే కరోనా సోకడం ఖాయమని తెలిసినా బరితెగించి వ్యవహరిస్తున్నారు. ఇది తమ ప్రాణాలను బలిగొనే దుశ్చర్య అని ఇలాంటి సిగ్గుమాలిన పనికి పాల్పడుతున్న వారిని కఠినంగా శిక్షించాలని ప్రజలు అధికారులను డిమాండ్ చేస్తున్నారు. వివరాల్లోకి వెళ్తే సంగారెడ్డి జిల్లా సదాశివపేట మండలం తూరారం గ్రామ సమీపంలోని గంగకత్వ వాగులో కుప్పలు తెప్పలుగా వాడి పడేసిన కరోనా టెస్ట్ కిట్లు దర్శనమిస్తున్నాయి. ఒకటి కాదు, రెండు కాదు, వేలల్లో టెస్ట్ కిట్లు గంగకత్వ వాగులో కనిపించడం పట్ల ప్రజలు భయకంపితులవుతున్నారు. అత్యంత జాగ్రత్తగా వాటిని నిర్వీర్యం చేయాల్సిన ఆసుపత్రులు, ల్యాబుల యజమాన్యాలు వాటిని ఇష్టానుసారంగా వాగులో విదజల్లడంపై ప్రజలు మండిపడుతున్నారు. ల్యాబ్లపై కన్నేసి ఉంచాల్సిన పర్యవేక్షణ అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రజల ప్రాణాలకు విలువ లేదా లేక వారిచ్చే చిల్లర పైసలకు కక్కుర్తి పడుతున్నారా అంటూ ప్రశ్నిస్తున్నారు. నిత్యం రైతులు తిరిగే పొలాల్లో వాగుల్లో వాడి పడేసిన కరోనా టెస్ట్ కిట్లు చేయడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి ఇలాంటి నీచమైన పనులకు పాల్పడుతున్న వ్యక్తులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు. సదాశివపేట పట్టణం లోపల మరి ఎంఆర్ఎఫ్ ఫ్యాక్టరీ దగ్గర గంగకత్వ అనే కాలువ ఉన్నది. ఆ కాలువ లోపల సిబిపి బ్లడ్ శాంపుల్స్ స్లాడ్ మరి అక్కడ పారవేయడం జరిగింది. మరి వ్యర్థ పదార్థాలను తీసుకొచ్చి మరి ఆ గంగకత్వ కాలువ లోపల వేయడం చాలా విడ్డూరం. మరి ఇది హెల్త్ డిపార్ట్మెంట్ వారికి మేము తెలియపరుస్తున్నాం. అదేవిధంగా పోలీస్ డిపార్ట్మెంట్ వారికి కూడా తెలియపరుస్తాం. మరి ఇలాంటి వ్యర్థ పదార్థాలు తీసుకుపోయి అక్కడ పడేస్తే బర్రెలు కానీ గొర్రెలు కానీ మరి ఇంకా ఏ విధమైన జంతువులు కూడా మరి అక్కడ దాన్ని స్వీకరిస్తే మరి అది విధంగా ఉంటుంది, జంతువులు చనిపోవచ్చు. అదేవిధంగా ఇంకోటి అక్కడ వాటర్ ఉండదు, వాటర్ ఫ్లో అయితే కూడా కలుషితం కావలసి అయ్యే పొజిషన్ అది. మరి అక్కడ ఎవరు పడేస్తారు, ఎందుకు పడేస్తారు, మరి దానిపైన చర్య తీసుకోవాలని హెల్త్ డిపార్ట్మెంట్ వరకు మరి పోలీసు వారికి కూడా మరి విజ్ఞప్తి చేస్తున్నామని చెప్పి కోరుకుంటున్నాం.